హెక్టర్ డిఎస్సి ఆర్ఆర్బి ఎస్ఎస్సి గ్రూప్స్ పోలీస్ కానిస్టేబుల్ ఏ పోటీ పరీక్షలో అయినా సరే డిస్కౌంట్ నుంచి మనకి ఖచ్చితంగా ఒక ప్రశ్న అంటూ అడుగుతుంటారు. ఈ మనం ఈ వీడియోలో డిస్కౌంట్ అంటే ఏంటంటే డిస్కౌంట్కి సంబంధించిన ప్రాథమిక భావనలు తెలుసుకుందాం. దాన్ని పట్టి వెల లేదా లిఖిత మూల్యము, గుర్తింపు వెల, పట్టీ వెల, ప్రకటన వెల, లిఖిత మూల్యం, గుర్తింపు వెల అని కూడా అంటాం. వ్యాపారస్తులు వస్తువులు తయారు చేసి అమ్మేవారు ఆ వస్తువు తమ గిట్టిన వెలపై కొంత లాభం వేసుకొని అమ్ముతారు. అది ఆ వెలనే మనము పట్టి వెల లేదా ప్రకటన వెల లేదా లిఖిత మూల్యము లేదా గుర్తింపు వెల అని అంటాం. సింపుల్గా మార్కెట్ ప్రైస్, ఇంగ్లీష్లో అయితే మార్కెట్ ప్రైస్ అని అంటాం. డిస్కౌంట్ లేదా రుసుము అంటే ఏంటో తెలుసుకుందాం. వస్తువులను తయారు చేసి అమ్మేవారు వ్యాపారస్తులు ఆ వస్తువుల్ని కొనేవారిని ఆకర్షించేందుకు ప్రకటన వెల మీద కొంత తగ్గించి అమ్ముతూ ఉంటారు. ప్రకటన వెలపై తగ్గింపు, తగ్గింపునిచ్చి అమ్ముతూ ఉంటారు. ఈ తగ్గింపునే మనము రుసుము లేదా డిస్కౌంట్, రుసుము డిస్కౌంట్, రిబేట్, ముద్ర అని పిలుస్తాం. రుసుము డిస్కౌంట్, డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రకటన వేళలో నుంచి అమ్మిన వేళను తీసివేస్తే ప్రకటన వెల మైనస్ అమ్మిన వెల. రుసుము డిస్కౌంట్ అనేది ఏ విధంగా వస్తుందంటే ప్రకటన వెళ్ళ నుంచి అమ్మిన వెళ్ళను తీసివేస్తే మనకి రుసుము అదే డిస్కౌంట్ అనేది వస్తుంది. ప్రకటన వెల ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ ప్లస్ అమ్మిన వెల. డిస్కౌంట్కి మనం అమ్మిన వెలని యాడ్ చేస్తే ప్రకటన వెల వస్తుంది. అమ్మిన వెల ప్రకటన వెలలోంచి డిస్కౌంట్ని తీసివేస్తే మనకి అమ్మిన వెల వస్తుంది. లాభశాతం కానీ నష్టశాతం కానీ మనం కొన్న వెల మీద ఏ విధంగా అయితే నిర్ణయిస్తామో డిస్కౌంట్ శాతాన్ని ఎప్పుడు కూడా ప్రకటన వెల మీద నిర్ణయిస్తాం. డిస్కౌంట్ శాతమును ఎల్లప్పుడూ ప్రకటన వెలపై నిర్ణయిస్తాం. చాలా ఇంపార్టెంట్ బిట్. డిస్కౌంట్ పర్సంటేజ్ని ఎల్లప్పుడూ మనము ప్రకటన వెల మీద నిర్ణయిస్తాం. లాభశాతం కానీ నష్టశాతం కానీ అయితే మనం ఏ విధంగా కొన్న వేల మీద నిర్ణయిస్తామో డిస్కౌంట్ శాతాన్ని మాత్రం ఎల్లప్పుడూ కూడా మనము ప్రకటన వేలపై నిర్ణయిస్తాం. ఇప్పుడు డిస్కౌంట్ పర్సంటేజ్ చూద్దాం. రుసుము శాతము
డిస్కౌంట్ పర్సెంట్. ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై ప్రకటన వెల ఇంటూ 100. రుసుము శాతము ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై ప్రకటన వెల ఇంటూ 100. డిస్కౌంట్ పర్సెంట్ ఫార్ములా ఏంటంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. డిస్కౌంట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. రుసుము మరియు ప్రకటన వెలకు సంబంధించి కొన్ని ప్రాథమిక భావాలకు సంబంధించి లెక్కలు చేద్దాం. ప్రకటన వెల ఏమో 54 రూపాయలు ఇచ్చాడు. ప్రకటన వెల 54 రూపాయలు ఇచ్చారు. రుసుము 6 రూపాయలు ఇచ్చాడు. అయితే అమ్మిన వెల ఎంత అని అడిగారు. ప్రకటన వెల రుసుము ఇచ్చినప్పుడు అమ్మిన వెల కావాలంటే ప్రకటన వెలలో నుంచి రుసుము తీసివేస్తాం. అంటే 54 మైనస్ 6, 54 నుంచి 6 తీసేస్తే 48 రూపాయలు. ప్రకటన వేల 54 రూపాయలు, రుసుము 6 రూపాయలు, అయితే అమ్మిన వేల 48 రూపాయలు. ఇది 2 లక్ష చూద్దాం. అమ్మిన వేల ఏమో 42 రూపాయలు ఇచ్చారు. అమ్మిన వేల 42 రూపాయలు, రుసుము 3 రూపాయలు ఇచ్చి ప్రకటన వెల అడిగారు. ప్రకటన వెల అమ్మిన వెల రుసుము ఇచ్చినప్పుడు ప్రకటన వెల ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల ప్లస్ రుసుము. అమ్మిన వెలకి రుసుముని యాడ్ చేస్తాం. అమ్మిన వెల అంత 42 రూపాయలు, రుసుము 3 రూపాయలు, 42 3 కలిపితే 45 రూపాయలు. అమ్మిన వేల 42 రూపాయలు, రుసుము 3 రూపాయలు, అయితే ప్రకటన వేల 45 రూపాయలు. 3 లక్ష చూద్దాం. ప్రకటన వేల ఏమో 20 రూపాయలు, రుసుము 2 రూపాయలు, అయితే రుసుము శాతం ఎంత అని అడిగారు. ప్రకటన వేల 20 రూపాయలు, రుసుము 2 రూపాయలు, రుసుము శాతం అడిగారు. రుసుము శాతం ఎల్లప్పుడూ కూడా ప్రకటన వెలపై నిర్ణయిస్తాం. కాబట్టి రుసుము శాతము ఈజ్ ఈక్వల్ టు రుసుము బై ప్రకటన వెల ఇంటూ 100. రుసుము ఎంత? 2 రూపాయలు. ప్రకటన వెల 20 రూపాయలు ఇంటూ 100. 2 10 20, 10 10 100. సో డిస్కౌంట్ పర్సెంట్ ఎంత వచ్చిందండి? 10% వచ్చింది. ఈ విధంగా రుసుముకు సంబంధించిన ప్రాథమిక భావన తెలుసుకుందాం. రుసుము శాతం ఇచ్చినప్పుడు ప్రకటన వేలు కొనుక్కోవడం ఎలాగ చూద్దాం. రుసుము శాతం ఇచ్చినప్పుడు ప్రకటన వెల, ప్రకటన వెల ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల ఇంటూ 100 బై 100 మైనస్ రుసుము శాతం. రుసుము శాతం ఇచ్చి ప్రకటన వేల కొనుక్కోమంటే మనకు ఫార్ములా ఏంటంటే ప్రకటన వేల ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేల ఇంటూ 100 బై 100 మైనస్ రుసుము శాతం. ప్రకటన వేలని
మార్కెట్ ప్రైస్ అంటాం కాబట్టి ఎంపీ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 బై 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంట్ని డీతో సూచించినట్లయితే మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 బై 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంట్. రుసుము శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వెల కొనుక్కోవడం ఎలాగ చూద్దాం. రుసుము శాతం ఇచ్చిన అమ్మిన వెల రుసుము శాతం ఇచ్చి అమ్మిన వెల కొనుక్కోండి అంటే అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు ప్రకటన వేళ ఇంటూ 100 మైనస్ రుసుము శాతము బై 100. మనకి రుసుము శాతం ఇచ్చి ప్రకటన వేళ అమ్మిన వేళ కొనుక్కోమంటే అమ్మిన వేళ ఈజ్ ఈక్వల్ టు ప్రకటన వేళ ఇంటూ 100 మైనస్ రుసుము శాతము బై 100. అమ్మిన వల్లనే సెల్లింగ్ ప్రైస్ అని ఎస్పీ తోటి, ప్రకటన వల్లనే మార్కెట్ ప్రైస్ ఎంపీతోని డిస్కౌంట్ పర్సెంట్ని డీతోని సూచించినట్లయితే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 1 మైనస్ డిస్కౌంట్ బై 100. మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంట్ బై 100. రుసుము శాతం ఇచ్చి అమ్మిన వేళ కొనుక్కోమంటే అమ్మిన వేళ ఈజ్ ఈక్వల్ టు ప్రకటన వేళ ఇంటూ 100 మైనస్ రుసుము శాతము బై 100. ఇంగ్లీష్లో అయితే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 1 మైనస్ డిస్కౌంట్ పర్సెంట్ బై 100. దాన్ని సింప్లిఫై చేసినట్లయితే మార్కెట్ ప్రైస్ ఇంటూ 1 ఇంటూ 100, 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంట్ బై 100. రెండో లెక్క చూద్దాం. ప్రకటన వేళ ఏమో 1280 రూపాయలు, రుసుము శాతం ఏమో 3.18% అయితే అమ్మిన వేళ ఎంత అని అడిగారు. ప్రకటన వేళ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1280 రూపాయలు, రుసుము శాతం డిస్కౌంట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 3.18%, 3×8=1 అంటే 25/8%. అమ్మిన వేళ కావాలి మనకి, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. ప్రకటన వేళ రుసుము శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వేళ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంట్ బై 100. సో 1280 × 100 − 25/8 / 100. 1280 × 100 − 25/8 / 100. 1280 × 800 నుంచి 25 తీసేస్తే 775/8 × 100 అంటే 800. 00 గెట్ క్యాన్సిల్డ్. ఈ రెండింటిలోనే 5 అక్కని చూద్దాం. 5 155/775, 5 16/80, 16 8 128, 8 × 155 గుణించినట్లయితే మనకి 1240 రూపాయలు వస్తుంది. సో ప్రకటన వేళ 1280 రూపాయలు, రుసుము శాతం 3.18% అయినప్పుడు అమ్మిన వేళ 1240 రూపాయలు. ప్రకటన వేళ రుసుము ఇవ్వబడ్డాయి అయితే అమ్మిన వేళ కొనుక్కోండి అని అడిగారు. ప్రకటన వేళ ₹250 ఇచ్చారు, రుసుము
డిస్కౌంట్ పర్సెంట్, 10% ఇచ్చారు, అమ్మిన వెల అంత అని అడిగారు. ప్రకటన వల్లే మార్కెట్ ప్రైస్ అంటాం, డిస్కౌంట్ పర్సెంట్ డీతో సూచిస్తాం, అమ్మిన వేళ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. ప్రకటన వేళ రుసుము శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వేళ కొనుక్కోవడానికి అమ్మిన వేళ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంట్ బై 100. అమ్మిన వేళ ఈజ్ ఈక్వల్ టు ప్రకటన వేళ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంట్ బై 100. వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 250, మనకి ప్రకటన వేళ 250 రూపాయలు. 250 ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంట్ ఏమో 10 బై 100. 250 ఇంటూ 90, 100 మైనస్ 10 అంటే 90/100. 0 0 గట్ట క్యాన్సిల్, 0 0 గట్ట క్యాన్సిల్. 9 25లు 225. సో ప్రకటన వేళ 250 రూపాయలు, రుసుము 10% అయినప్పుడు అమ్మిన వేళ 225 రూపాయలు. ఒక సైకిల్ ప్రకటన వేళ 3600 రూపాయలు మరియు అమ్మకం వేళ 3312 అయితే తగ్గింపు శాతం కనుక్కోండి అన్నారు. సైకిల్ ప్రకటన వేళ మూడు వేల 600 రూపాయలు, సైకిల్ అమ్మిన వేళ 3312 రూపాయలు అయితే తగ్గింపు శాతం 10% ఎంత అని అడిగారు. తగ్గింపు శాతం అన్నా, రాయితీ శాతం అన్నా, రిబేట్ పర్సంటేజ్ అన్నా, డిస్కౌంట్ పర్సెంట్ అన్నా ఒకటే. డిస్కౌంట్ పర్సెంట్ తగ్గింపు శాతం, రుసుము శాతం, ఈజ్ ఈక్వల్ టు ప్రకటన వేళ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ అమ్మిన వేళ అంటే సెల్లింగ్ ప్రైస్. రుసుము శాతం ఎప్పుడు కూడా ప్రకటన వేళపై నిర్ణయిస్తాం, కాబట్టి బై ప్రకటన వేళ ఇంటూ 100. మనకి మార్కెట్ ప్రైస్ 3600, సెల్లింగ్ ప్రైస్ 3312, కాబట్టి డిస్కౌంట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 3600 మైనస్ 3312 బై ప్రకటన వేళ 3600 ఇంటూ 100. 3600 నుంచి 3312 తీసివేసినట్లయితే మనకి 288 రూపాయలు వస్తుంది. 288 బై 3600 ఇంటూ 100. 2 0s 2 0s గట్ క్యాన్సిల్. 9 ఎక్కడి చూద్దాం. 9 4 36, 9 3 27, 9 2 18, మళ్ళా 4 టేబుల్, 4 8 32. సో డిస్కౌంట్ పర్సెంట్ 8% వచ్చింది, తగ్గింపు శాతం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక ఫ్యాన్ యొక్క ప్రకటన వేళ 1600 రూపాయలు, అమ్మకందారుడు దానిపై 6% రుసుము ఇచ్చిన దాని అమ్మకం వేళ ఎంత అని అడిగారు. ఆ ఫ్యాన్ యొక్క కొన్న వేళ 100 రూపాయలు అనుకుందాం. అనుకుంటే ప్రకటన వేళ 1600 రూపాయలు, రుసుము శాతం 6% ఇచ్చాడు. అంటే మనం 100 రూపాయలు కొనగల అనుకున్నట్లయితే రుసుము 6% తగ్గించాడు, కాబట్టి
సెల్లింగ్ ప్రైస్ 12,94 అవుతుంది. ప్రకటన వేలపై మనం రుసుము శాతాన్ని మనం లెక్కిస్తాం. కాబట్టి 94/100 ఇంటూ మార్కెట్ ప్రైస్ 1600. 2 0s 2 0s గట్ క్యాన్సిల్. 16 4 64 16 9 144 6 150. సో ఆ ఫ్యాన్ యొక్క అమ్మకం వేల 1504 రూపాయలు. ఒక వస్తువు పట్టీ వేల 2400 రూపాయలు, దానిపై 10% రుసుము ఇచ్చి 8% లాభం పొందవాలన్న వస్తువు యొక్క అసలు ధర ఎంత అని అడిగారండి. వస్తువు పట్టీ వేల అన్న, ప్రకటన వేల అన్న, మార్కెట్ ప్రైస్ ఒకటే. పట్టీ వెల, గుర్తింపు వెల, మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 2400 రూపాయలు. రుసుము టెన్ పర్సెంట్. పట్టీ వేళ రుసుము ఇచ్చినప్పుడు మనకి అమ్మిన వేళ కావాలంటే అమ్మిన వేళ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 - డిస్కౌంట్ పర్సెంట్ బై 100. పట్టీ వేళ ఏమో 2400 రూపాయలు ఇచ్చారు, రుసుము ఏమో 10% ఇచ్చారు. అయితే అమ్మిన వేళ కొనుక్కోవడానికి ఫార్ములా మార్కెట్ ప్రైస్ పట్టీ వేళ ఇంటూ 100 - రుసుము శాతము బై 100. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. మార్కెట్ ప్రైస్ 2400 ఇంటూ 100 - డిస్కౌంట్ పర్సెంట్ 10 బై 100. 2400 ఇంటూ 90/100. 2 0s 2 0s గట్ క్యాన్సిల్. 9 4 36, 9 2 18, 3 21, 2160 రూపాయలు. అమ్మిన వేళ ఎంత వచ్చిందండి మనకి? 2160 రూపాయలు. అయితే మనకి ప్రశ్నలో అడిగింది అంటే ఆ వస్తువు యొక్క అసలు ధర ఎంత అని అడిగారు, అంటే కొన్న వేళ ఎంత అని అడిగారు. అమ్మిన వేళ ఏమో 2160 రూపాయలు. లాభం ఎంత రావాలి? 8% రావాలి. లాభం 8%. అయితే కొన్న వేళ ఎంత? అమ్మిన వేళ లాభ శాతం ఇచ్చినప్పుడు కొన్న వేళ, కొన్న వేళ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ అమ్మిన వేళ బై 100 ప్లస్ లాభ శాతం. 100 ఇంటూ అమ్మిన వేళ 2160 రూపాయలు బై 100 ప్లస్ లాభ శాతం 8. సో 100 ఇంటూ 2160 బై 108. మూడు ఏకం చూద్దాం. 3 3 9, 3 6 18. 3 7 21, 3 2 6 అంటే 3 720, 2160. మళ్ళా 9 ఏకం చూద్దాం. 9 4 36, 9 80, 720. 4 20, 80. 20 ఇంటూ 100, 2000 రూపాయలు. సో ఆ వస్తువు యొక్క అసలు ధర 2000 రూపాయలు. వితిన్ సెకండ్స్లో అలా సాల్వ్ చేయలేపు చూద్దాం. మనకి వస్తువు యొక్క పట్టే వేళ ఇచ్చారు, రుసుము శాతం ఇచ్చారు, లాభ శాతం ఇచ్చారు. అయితే వస్తువు యొక్క అసలు ధర ఎంత అని అడిగారండి. ఆ వస్తువు యొక్క అసలు ధర కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్
డిస్కౌంట్ పర్సెంట్ బై 100% ప్రాఫిట్ పర్సెంట్ గెయిన్ పర్సంటేజ్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. మార్కెట్ ప్రైస్ 2400 ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంట్ 10 బై 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ 8%. సో 2400 ఇంటూ 90 బై 108, 9 10 90, 9 12 108, 12 200 2400, 200 × 10 2000 రూపాయలు. సో వస్తువు యొక్క పట్టే వేల 2400 రూపాయలు, రుసుము 10%, లాభ శాతం 8 అయితే ఆ వస్తువు యొక్క అసలు ధర ఎంత అండి? 2000 రూపాయలు. ఒక యంత్రం యొక్క ప్రకటన వేల 18000 రూపాయలు, దానిని 20% రుసుము ఇచ్చి అమ్మినా 4% నష్టం వచ్చింది. అయితే ఆ యంత్రం కొన్న వేల గిట్టుబాటు వేల ఎంత అని అడిగారండి. ప్రకటన వేల, యంత్రం యొక్క ప్రకటన వేల 18000 రూపాయలు, రుసుము 20%. ప్రకటన వేళ రుసుము ఇచ్చినప్పుడు అమ్మిన వేళ ఈజ్ఈక్వల్ టు ప్రకటన వేళ ఇంటూ 100 మైనస్ రుసుము శాతము బై 100. మనకి ప్రకటన వేళ 18000 రూపాయలు ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంట్ ఏమో 20/100. 18000 ఇంటూ 80/100, 00 గెట్ క్యాన్సిల్, 00 గెట్ క్యాన్సిల్. 18 × 100 144, 2 0s కాబట్టి 14400 రూపాయలు. ఆ వస్తువు యొక్క ఆ యంత్రం అమ్మిన వేల ఏమో 14400 రూపాయలు. దాని మీద అతనికి ఎంత నష్టం వచ్చింది? 4% నష్టం వచ్చింది. అమ్మిన వేళ ఏమో 14400 నష్టము. ఫోర్ పర్సెంట్ అయితే కొన్న వెల ఎంత? 50000 నష్టము ఇచ్చినప్పుడు కొన్న వేళ కాస్ట్ ప్రైస్ ఈజ్ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100/100 - లాస్ పర్సెంట్. కొన్న వేళ ఈజ్ఈక్వల్ టు అమ్మిన వేళ ఇంటూ 100/100 - నష్ట శాతం. అమ్మిన వేళ 14400 ఇంటూ 100/100 - నష్ట శాతం 4. సో 14400 ఇంటూ 100/96, 16 ఎక్కని చూద్దాం. 16 × 6 = 96, 16 × 9 = 144 కాబట్టి 16 × 900 = 14400. 6 యొక్క మళ్ళా చూద్దాం. 6 × 150 = 900. సో 150 × 100 = 15000 రూపాయలు. సో యంత్రం యొక్క కొన్న వేళ అలాగే గిట్టుబాటు వేళ ఎంత అంటే 15000 రూపాయలు. ప్రకటన వేళ ఏమో 18000 రూపాయలు ఇచ్చారు, రుసుము డిస్కౌంట్ పర్సెంట్ ఏమో 20%, లాస్ పర్సంటేజ్ 4%. అయితే ఆ వస్తువు యొక్క యంత్రం యొక్క కొన్న వేళ లేదా గిట్టుబాటు వేళ ఎంత అని అడిగారు. మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ పర్సెంట్ లాస్ పర్సెంట్ ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్
ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంట్ బై 100 మైనస్ లాస్ పర్సెంట్. వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. మార్కెట్ ప్రైస్ 18,000 రూపాయలు ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్, 100 మైనస్ 20 అంటే 80, బై 100 మైనస్ లాస్. లాస్ ఏమో 4 కాబట్టి 100 మైనస్ 4 అంటే 96. సో 18,000 ఇంటూ 80 బై 96. దీన్ని సింప్లిఫై చేద్దాం. పదహారు ఐదులు 80, 16 ఆరులు 96, 6 3 వేలు 18,000. సో 3,000 ఇంటూ 5 15,000. సో యంత్రం యొక్క గిట్టుబాటు వేల 15,000 రూపాయలు. మార్కెట్ ప్రైసు, రుసుము శాతము, నష్ట శాతం ఇచ్చినప్పుడు ఆ వస్తువు యొక్క కొన్నవేళ కొనుక్కోవడానికి కొన్నవేళ ఈజ్ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంట్ బై 100 మైనస్ లాస్ పర్సెంట్ ఫార్ములాని ఉపయోగించుకుంటాం. ఉపయోగించుకుని విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఒక దుకాణదారుడు తన వస్తువుల ప్రకటన ధరను కొన్నవేళ కన్నా 25% అధికంగా నిర్ణయించి 12% డిస్కౌంట్ ఇచ్చిన అతనికి వచ్చే లాభ శాతం ఎంత అని అడిగారండి. మనకి ఈ ప్రశ్నలో 2% కనబడుతున్నాయి. ఒకటేమో పెరుగుదలని, ఒకటేమో తగ్గుదలని సూచిస్తుంది. 25% అనేదేమో పెరుగుదలని సూచిస్తుంది, 12% అనేదేమో తగ్గుదలని సూచిస్తుంది. రుసుము అంటే డిస్కౌంట్ అనేది తగ్గుదలని సూచిస్తుంది. కాబట్టి 2% ఇచ్చి ఒకటి పెరుగుదల ఒకటి తగ్గుదల ఉన్నప్పుడు మనం విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేయడానికి ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100% ట్రిక్ ఉపయోగించుకొని మనం సాల్వ్ చేయొచ్చు. పెరుగుదల అంటే పాజిటివ్ వాల్యూగాను, తగ్గుదల అంటే నెగిటివ్ వాల్యూగా తీసుకుంటాం. సో ఏఈజ్ ఈక్వల్ టైమ్ ప్లస్ 25, బిఈజ్ ఈక్వల్ టైమ్ మైనస్ 12. ఏఈజ్ ఈక్వల్ టు 25 పాజిటివ్ వాల్యూ అవుతుంది పెరుగుదల కాబట్టి, బిఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 తగ్గుదల కాబట్టి నెగిటివ్ వాల్యూ తీసుకుంటాం. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 25 మైనస్ 12 ప్లస్ 25 ఇంటూ మైనస్ 12 బై 100. 25 నాలుగులు 100, 4 3 12. 25 నుంచి 12 తీసేస్తే 13. 13 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 13 మైనస్ 3%. 13 నుంచి 3 తీసేస్తే 10%. సో అతనికి వచ్చే లాభ శాతం ఎంత అంటే 10%. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.